కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తారు హీరోగా అని నాకు ఎప్పుడూ లేదు. సో తను ఆ ఫిక్షన్ ఇవన్నీ గురించి చేసేటప్పుడు నేను చూశాను, ఓహో ఎలక్ట్రికల్ అంటే నాకేమీ అర్థం, నేను ఊరికే కూర్చునేవని అట్లా చూస్తున్నాను. సో ఇద్దరు షాపింగ్ వెళ్తాం, తిరుగుతాం అట్లా. సో అది బట్ మీ ఇద్దరు ఏం చేస్తాం లైఫ్లో, ఫ్యూచర్ ఏంటని ఎప్పుడు లేదు, ఎప్పుడు తినలే. బట్ యునో, బట్ తనకి కొంచెం కళ్యాణ్ గారు చూసిన వెంటనే చాలామంది చాలా స్మార్ట్గా ఉంటాడు, వెరీ స్మార్ట్. ఎందుకంటే ఆయన వేసుకునే షర్ట్ నాది ఒకే సైజ్ ఉంటుంది, ఒకసారి తన షర్ట్స్ని వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆయన ఇంటికి వస్తాను, ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్ ఉండమంటాడు, అక్కడే స్నానం చేసి వాడిని తన బట్టలు వేసుకుని. సో వి యూస్ లైక్ దట్. సో బట్ ఏంటంటే తర్వాత తనకి మూవీలో ఇట్లా చేయాలి అని అనుకున్నప్పుడు అరవింద్ గారు వీళ్ళందరూ ప్లాన్ చేశారు. అప్పుడు అప్పుడు తను సరే మన మూవీలో వస్తాం అంటే మనం కరాటే నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి అనేది ఒక ఐడియా, అవన్నీ చెప్పారు. బట్ డిలే అవుతూనే ఉంది, వాళ్ళు చేస్తాను అనేది డిలే అవుతుంది. అప్పుడు నాకు బాగా ఐడియా ఉంది, ఇక్కడే మన ఫోటో సెషన్ చేసాం. ఏం చేశారు ఫోటో, వంశీ డైరెక్టర్ అనుకుంటాను, వంశీ చేశారు అప్పుడు ఫోటోషూట్. వంశీ గారు అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడతాను, తర్వాత కృష్ణ వంశీ గారు ఆయన ఉన్నారనుకుంటాను ఫోటో సెషన్. సో ఫోటో సెషన్ చేసాం. బట్ దానికి ముందు కళ్యాణ్ గారు ఈ కరాటే ప్రాక్టీస్కి అంతా అక్కడ బెజన్ దగ్గరికి రోజు నేను తీసుకెళ్ళామని చాలా కష్టపడేవారు. చేయలన్నీ కార్ తొక్కలేకపోతారు, ఇట్లా తొక్కుతాడు, డ్రైవ్ చేస్తాడు తను. అంటే డెడికేషన్, తను బ్లాక్ కరాటేలో ఈ గోట బ్లాక్ బెల్ట్ వచ్చింది అండ్ కిక్స్ ఇవన్నీ అక్కడే వాళ్ళందరూ అంటే అక్కడ అందరికీ కళ్యాణ్ వచ్చి నేను చిరంజీవి గారి బ్రదర్ని ఎప్పుడూ చెప్పలేదు. యాజ్ అ స్టూడెంట్గా వెళ్ళి హుస్సేన్ అని అనుకుంటాను ఒక ట్రైన్ కోచ్, అతనే నేర్పింది. సో వాళ్ళు దే ఆర్ ఆల్ ఇంప్రెస్డ్ ఈజ్ హౌ యూ లర్నింగ్ ఫ్రమ్ మార్నింగ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాడు తను, చెప్పడు ఎవరికి, ఇంట్లో కూడా ఎవరికి ఇంత దెబ్బలు తగిలింది చెప్పడు. ఇట్లా టవల్ వేసేసుకొని కూర్చొని ఉంటారు, బాబు ఉదయం చూసి అయ్యో ఏంటి రాయట్లంటే ఇప్పుడు లేదు. బికాస్ యూనో ఈ సెట్ ఫస్ట్ మనం పెయిన్ తీసుకోవాలి, మన పెయిన్ తీసుకుంటే మనం స్టాండ్ అవ్వగలం. సో ఈ విల్ టేక్ ఆల్ ద పెయిన్. రేపు తను మ్యాక్సిమమ్ సినిమాకు రాకముందు చాలా పెయిన్ తీసుకున్నాడు తను, అందుకే ఇప్పుడు మీరు ఏమైనా అన్నా కూడా దానికి మించిన పెయిన్ ఆయన చూస్తాడు. లైఫ్లో ఈ సీన్ లాట్ ఆఫ్ పెయిన్. సో ఆ పెయిన్ అనేది తనకి టార్గెట్, ఈ పెయిన్ కంతా మనం పేడ్ ఆఫ్ చేయాలి, సో సక్సెస్ ఇవ్వాలి. సో అనేది ఊరికే వెళ్ళిపోయి అంటే యునో కళ్యాణ్ ఈజ్ వెరీ నేచురల్, లైక్ నాట్ లైక్ యూనో ప్రోటీన్స్ తీసుకోవడం బిల్డ్ చేయడం అన్నీ కాదు, వెరీ నేచురల్, నేచురల్ ఫుడ్ హ్యాబిట్, వెరీ డిసిప్లైన్ ఇన్ ఫుడ్. యోగా చేస్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు, ఇవన్నీ గాట్. ఇవన్నీ తనకి సినిమా కోసం చేసుకోలేదు, తన బేసిక్ అలవాటు అది, తన అలవాటు. అందుకే చూడండి తన ఇప్పటివరకు కళ్యాణ్ గారు చూసిన దాని నేచురల్ హెయిర్, సి ఇస్ లైక్ యు గో హెల్దీ ఫుడ్, హెల్దీ ఫాలో ద ఆయుర్వేదిక్ అంత. చాలా అప్పటి నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ చేయడానికి నేను వెళ్ళి కొనుక్కొని వచ్చామని, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఈ ఆకులు ఏవో చెప్తుంటారు పేర్లు ఉంటాయి, అవన్నీ కొనుక్కొని మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాను. అవన్నీ మళ్ళీ మేము మిక్సీలో వేసి అంతా చేసి గుంట ఏవో ఉంటే పేర్లు నాకు మర్చిపోయాను అన్నీ తీసుకొచ్చి చేస్తే దాంతో ఈ మేక ఈ నో హౌ టు మేక్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో ఈ లెర్న్ దట్ అంటే బుక్స్ చదువుతారు ఆయుర్వేదిక్ అక్కడి నుంచి తీసుకొచ్చి అప్లై. సో ఇట్ వెరీ నేచురల్, ఈ కాస్మెటిక్స్ అంతా చాలా డిస్టెన్స్ అయితే హెయిర్ అన్నీ కూడా ఒరిజినల్లే. మీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పలేను, బికాజ్ అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. ఎక్కువ నేను ఇంటరాక్ట్ అయింది కళ్యాణ్ అంకుల్తో, పవన్ కళ్యాణ్. సో మోస్ట్లీ ఐ గో టు షూటింగ్ స్పాట్స్. పవన్ కళ్యాణ్ మీ డాడీ ఫ్రెండ్, అవన్నీ దానం మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటావాను? దే నార్మల్గా ఎవ్రీడే ఒక ఫ్రెండ్లానే మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడేది నేను ఎక్కువ విన్నాను, ఎందుకంటే ఐ బిన్ సీయింగ్ ఇట్స్ ఇన్ చైల్డ్హుడ్. నీ ఫ్రెండ్స్కి తెలుసా మీ నాన్న ఆనంద్ సాయి గారిని? అట్లా మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ను, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కొంచెం డాడీని అని ఏదైనా విష్ చేస్తే నన్ను ట్యాగ్ చేస్తారు,
దే స్టార్ట్ ఫాలోయింగ్ మీ. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా తెలుసు. ఐ మీన్ మా ఫ్రెండ్స్ అందరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇదంతా చూసినప్పుడు మై డాడ్ ఇస్ షోన్ ఆన్ ద టీవీ. సో యా, పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అఖిరతో మీకు ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉండిందా? యా, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అఖిర్ అని. ఇప్పుడు అంత మాట్లాడలేదు బట్ యా, టచ్లో ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ చెప్తారా? యా యా, వి నో ఈచ్ అదర్ రియల్లీ వెల్. ఈ మధ్య ఎప్పుడు కలిసారు అఖిర్ అని మీరు? ఇట్స్ బిన్ ఇయర్స్. ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా టచ్ ఉన్నాము కానీ ఎక్కువ మీట్ అవుదాం అదంతా ఆలోచించలేదు. సోషల్ మీడియాలో టచ్లో ఉన్నారా ఇద్దరు? ఓ, ఏం చెప్తుంటారు ఆయన? నార్మలీ హాయ్, ఎలా ఉన్నావు, బాగున్నా అట్లా నేను నార్మలీ, స్కూల్ ఏ స్కూల్ అట్లా అట్లా, ఎక్కువ ఏముండదు. దీనికి ముందు ఎక్కువ తిరిగేవాళ్ళం కానీ దట్ వాస్ ఇన్ చైల్డ్హుడ్, సో నాకు అంత మెమరీ గుర్తులేదు. సో చెన్నైలో చిరంజీవి గారి ఇంటి ముందు కొన్ని బస్సులు ఆగేవి. ఓకే, సో నేను సోమసంద్రం స్ట్రీట్లో అప్పుడు నేను కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు తెగ బస్సులు ఉండేది, ఎందుకంటే మా నాన్నగారితో వెళ్ళేవాడిని. మా నాన్నగారికి ఏదో డిస్కషన్ చిరంజీవి గారితో ఉంటుంది. త్రినేతుడు సినిమా టైంలో నేను కార్లో ఉండేవని వెళ్ళొచ్చు, బస్సులు ఉండేవి చూసేవాని. అంత మెగాస్టార్ తమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్ళరు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రెండ్ అయిన తర్వాత మేము కలిసి బయటికి వెళ్తున్నాం అంటే ఒక గంట అరగంట లేట్ అవుతే సురేఖ గారు వదిన గారు ఇమ్మీడియట్గా కళ్యాణ్ గారు ఎక్కడ 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 వెతుకుతారు, మనుషులు పంపిస్తారు, అంటే కొడుకులా చూసుకుంటారు ఎక్కడికి. సో తను బయటికే వెళ్ళడు, భయం వాళ్ళకి, వాళ్ళంతా అట్లా అట్లా ఉంటాడు తను. అసలు బయట ప్రపంచమే తనకి తెలియదు, మాట్లాడు ఎవరితో కూడా. మీ ఇద్దరు కామన్ పాయింట్ అదేనేమో. మీ నేను అంతే, నేను ఎక్కువ. సో మా ఇద్దరు కలవడం కూడా మేము మా డిస్కషన్స్ కూడా కొంచెం స్పిరిచువల్ మీద ఎక్కువ డిస్కషన్స్ ఉండే. అది మొదటి నుంచి ఆయనకి ఎలా అలవాటు అయిందో మరి? నో, సి ఈజ్ మోర్ డివైన్ పర్సన్, వెరీ డివోటీ, అండ్ బాగా పూజలు చేస్తాడు. అవి నమ్మకాలు ఎక్కువ, తనకి బుక్స్ చదువుతాడు, బుక్ నాలెడ్జ్ ఎక్కువ తనకి. బిగినింగ్ నుంచి తన బుక్స్ రూమ్స్ రూమ్లో అంతా మంచం మీద అంతా బుక్కులు ఉంటాయి. చిన్న ఇట్లా ఇంతే రూమ్ ఉంటుంది, మేము వెళ్ళి వాళ్ళ నేను మోస్ట్ ఆఫ్ టైం కళ్యాణ్ గారి దగ్గర వెళ్ళి పడుకునేవాడిని వాళ్ళ ఇంట్లో. అప్పుడు చూస్తే ఇల్లంతా బుక్స్, తన రూమ్ అంతా బుక్సే. మేము ఇద్దరు బుక్ షాప్కి వెళ్దాం, బుక్స్ కొనుక్కొని వస్తాం. తర్వాత కళ్యాణ్ మనం ఒక చేంజ్కి బస్సులో వెళ్దాం అంట, నేనే అతన్ని బస్సులో తీసుకెళ్ళడం, బైక్లో తీసుకెళ్ళడం, ఇవన్నీ నేనే అలవాటు చేసాను. తనకు ఆ ప్రపంచం కూడా తెలీదు. ఎంజాయ్ చేసేవాడు. మేము నా బైక్లో వెళ్ళేవాళ్ళం, నేను జిమ్కి వెళ్ళేవాళ్ళం. గ్లోబ్ అని అక్కడ ఒక జిమ్ ఉంది, ఆ జిమ్లో మేము ఇద్దరు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. సో మెంబర్షిప్ కట్టడానికైనా నాకు ఏముందో బైక్లో పెట్రోల్ కూడా నాకు డబ్బులు ఉండవు, తనే ఇచ్చేవాడు. సో తను ఇచ్చిన డబ్బులతో పెట్రోల్ పోసుకోవడం, తన దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండదు. తను రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అంట? అంటే గీతా ఆర్ట్స్లో వెళ్ళి తీసుకునేవాడండి, గీతా ఆర్ట్స్లో వాళ్ళు అప్పుడు ఇచ్చేవారు. నేనే కలెక్ట్ చేసుకొచ్చాను, నెలకి ఏదో డబ్బులు ఇస్తాను. సో మేబీ తీసుకుని ఉండొచ్చు నాకేంటి. బట్ ఏంటంటే కళ్యాణ్ గారు వచ్చి వెరీ డౌన్ టు ఎర్త్, మాకు డబ్బులు కూడా పెద్ద అవసరం ఉండదు. సో మే ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్ళేవాళ్ళం, రోజా రిలీజ్ అవుతే థియేటర్కి వెళ్ళేవాళ్ళం, తలబదిలో వెళ్తే ఫ్రంట్ సీట్లో కూర్చొని తలబదిలో ఏంట్రా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టావు స్క్రీన్ ముందు, ఇట్లా సీన్ చూస్తే ఇట్లా వెళ్తుంది బిగినింగ్. దళపతి సినిమా నాది, దళపతి ఇట్లా చూస్తే ఇక్కడి నుంచి ట్రైన్ ఇట్లా వెళ్తుంది, నేను ఇట్లా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టు, రేపు రజని టికెట్ దొరకరా అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇవన్నీ ఇట్స్ అ బ్యూటిఫుల్ యూనో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ పర్సనల్ లాట్ ఆఫ్ థింగ్ అండ్ అండ్ గుళ్ళుకి కాంచీపురం వెళ్ళేవాళ్ళం, నాడి జోసి వాళ్ళు చూసేవాళ్ళం. అస్తమా అతని గురించి మాట్లాడతా అంటే అతనికి గాడ్స్ బ్లెస్సింగ్ వల్ల వచ్చిందో ఎందుకు వచ్చిందో కానీ అతనికి ఉన్నంత ఇమేజ్ దేశంలో ఎవరికి లేదు. అది ఓట్లేసే ఇమేజా సినిమా చూసే ఇమేజ్ అంటే సినిమా చూసే ఇమేజ్. ఓకే, ఓట్లేసే ఇమేజ్ లేకపోవచ్చు, అతనికి ఉన్నంతటి ఆ పబ్లిక్ అట్రాక్షన్ కొంతమందికి ఉంటుంది అది. సో అతనికి ఉంది, అతనికి తర్వాత నేర్చుకునే తత్వం. రెండు మంచి గుణాలు చెప్తాను, చెడ్డ గుణాలు చెప్పనివి కాబట్టి తెలుసు కాబట్టి. మంచి గుణాలు ఏంటి, నేర్చుకునే తత్వం ఉంది, నేర్చుకుంటాడు నేర్చుకుంటాడు, డెఫినెట్లీ ఈజ్ గాట్ దట్. కాబట్టి కొంచెం పెక్యులర్గా ఎందుకుంటాడంటే అతను వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే మంచివాడు. నేను ఎందుకంటే ఇంత ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ పర్సన్. ఆయన మామూలుగా ఉన్నప్పుడే వాళ్ళ బాబాయ్కి ఎందుకంటే అతను వైఫ్ నా రిలేషన్ చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఇతను బిఫోర్ బికమింగ్ ఎ బిగ్ స్టార్ ఇట్సెల్ఫ్
వీళ్ళలో లేనింటి వాళ్ళకి అతను యూజ్ టు గివ్ సమ్ మనీ. అతను కూడా ఇతను ఎవరికైతే ఇలాగ ఇచ్చాడో, ఇతను వీళ్ళ బాబాయ్ గారి తాలూకా అతను శంకర్ అని నాకు ఫ్రెండ్, అక్కడక్కడోళ్ళే కదా ఇళ్ళంటే కొత్తగా అక్కడ అన్నారు కానీ, బట్ ఏజ్ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు యాక్చువల్గా. అంతకంటే మంచిది రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్నభార్య మంచిది కాదని కాదు, చిరంజీవి మంచివాడు కానీ కాదు, అందరికంటే మంచివాడు అతను అక్కడ వరకు చెప్పగలను.